नेल्लूर जिला बोगोल मंडलम तेल्लगुंट ग्रामंलोनी नीटि एद्दडिनी त्वरगा परिष्करिंचालनी बोगोल मंडलम सीपीएम सीपीआई कार्यकर्तलु डिमांड चेशारु। नेल्लूर जिला बोगोल मंडलम सीपीएम कार्यालयंलो स्थानिक नीटि समस्यपै मीडिया समावेशं निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కాకుమాను చిన్న వెంకయ్య మాట్లాడుతూ ఎన్నో వేల సంవత్సరాల నుండి త్రాగునీటి కోసం తెల్లగుంత గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇదే విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోకపోగా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు। అధికారులు దయచేసి తెల్లగుంత గ్రామంలోని ఎండాకాలం వస్తే నీటి ఎద్దడి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారని, వర్షాకాలం వస్తే నీటి ముంపునకు గురవుతున్న ప్రాంతమని, ఏళ్ల తరబడి ఈ సమస్యను పరిష్కరించకుండా పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు। ఇప్పటికైనా అధికారులు త్వరగా స్పందించి సకాలంలో తెల్లగొండ గ్రామానికి మంచి నీరు అందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కాకుమాను చిన్న వెంకయ్య, సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు। నీటి సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి నాంతూనే ఉంది। ప్రతి ఒక్క అధికారికి తెలుసు। మన నియోజకవర్గం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాపకుమారెడ్డి గడ పూర్తి 100% దాని మీద అవగాహన ఉంది। అయినా గానీ ఈ రోజు కూడా తెల్లగొండ సమస్య పరిష్కారం కాదు। ఏంది ఈనాడు భారతదేశంలో ఉన్న టెక్నాలజీని అనుసరించి చూస్తే అది ఒక చిన్న చాలా తక్కువ సమస్య, చిన్న సమస్య। ఈ చిన్న సమస్యని శాశ్వత పరిష్కారంగా మంచినీటి సమస్యని పరిష్కరించే దానికి నాయకత్వం గాని అధికారులు గాని ఈ జిల్లా కలెక్టర్లు గాని జోక్యం చేసుకోలేదంటే, అంటే జోక్యం చేసుకోలేదని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ రోజు మేము పత్రికా వేదిక సమావేశం మీకు చెప్పే విషయం కాదు ఇది। దాదాపు 10-20-30 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటమే ఉన్నాం, అర్జీలు ఇచ్చాం, కలెక్టర్లు కలిసాం, ఆర్జీవాలను కలిసాం, ప్రతి ఒక్క అధికారాన్ని కలుస్తున్నాం। తాత్కాలికంగా ఈ ట్రాక్టర్లు పెట్టి మంచినీటిని తోడడం ఎంతకాలం, 4 చినుకులు పెడితే ఆ ట్రాక్టర్లు గడ అయిపోతాయి, 4 చినుకులతో బావిలో నీళ్ళు వస్తాయా? అయినా కానీ ఆపేస్తారు, అసలు దీనికి పరిష్కారమే లేదా? జీవితాంతం ట్రాక్టర్లతోనేనా? ఈ ట్రాక్టర్లు వచ్చిందాక వీళ్ళు కనుసూపు మేరలు వాళ్ళు కనిపెట్టుకొని ఉండాల్సిందేనా? ఆ ట్యాంకర్లు వస్తేనే వీళ్ళకి దాహం తీరాలనా? లేకపోతే వీళ్ళకి ఇక నాకన్నా పరిష్కారం లేదా? ఒక టెక్నాలజీ మేధావులు తీసుకొచ్చి అక్కడ 2-3 దిక్కుల ఎక్కడైతే మంచినీళ్ళు పడతాయో అక్కడ 2-3 బోర్లు వేసి ఆ బోర్లకి ట్యాంకులు బిగించి వాళ్ళకి శాశ్వతంగా మంచినీటి సమస్యని తీర్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎందుకు రాలేదు అనేది నేను అడుగు అడుగుతున్నాను। నిన్నగాక పోయిన సంవత్సరం ప్రతాప్ కుమార్ రెడ్డి ఏరియా నుంచి పైప్ లైన్ లాగారు కన్నవతలకి అల్లిముడికి, మధ్యలో తెల్లగొండ ఉంది। అప్పుడు కూడా మేము దాని మీద పోరాడాం, అదేనాయ నా ఇంటి మీద నీళ్లు పోతుంటే, నాకు దాహం అవుతుంటే నాకు నీళ్లు లేవు, అసలు సమస్య మాది కదా, మేము కదా నీటికి అవస్థ పడుతుండేది, ఇక్కడ మంచినీళ్ళు పడే అవకాశం లేదు, మంచినీళ్ళు కోసం ప్రయత్నం చేస్తుంటే నా మీద నీళ్లు పోతుండే కానీ నాకు లేదంటారేంటే, ఇది అడిగినప్పుడల్లా ట్యాంకర్లు దోతుంటారు అన్నట్టు, మేము ప్రశ్నించినప్పుడల్లా అదిగో అయిపోతుంది అని అంటారు। ఏంది అయిపోవడం? ట్యాంకర్లేనా? తాత్కాలిక నీటి వసతేనా? దీని శాశ్వత పరిష్కారం లేదా? ఈనాటికైనా కలెక్టర్ గారు ఈ కలెక్టర్ గారి దృష్టి గారు తీసుకెళ్ళాలనుకుంటాం, అంతకుముందు తీసుకెళ్ళాం, దాని మీద కలెక్టర్కి అవగాహన ఉంది, ఎమ్మెల్యేకి అవగాహన ఉంది, ఆర్డీఓకి అవగాహన ఉంది, ఎండీఓకి, ఎంఓకి, అన్ని అధికారులకి దాదాపు సంవత్సరాల తరబడి వాళ్ళకి అవగాహన ఉంది। అయినా కానీ దీని మీద ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వాన్ని పంపించి దీనికి శాశ్వత పరిష్కారానికి చొరవ చూపినటువంటి నాయకులు గాని అధికారులు గాని ముందుకు రాలి, కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ఆ గ్రామ సమస్య మీద మేము అటు ఎండీఓ గారిని, స్థానిక అధికారులను కూడా కలవడం జరిగింది। వాళ్ళు మాకు వాగ్దానం చేశారు, 2-3 రోజుల లోపల కాంట్రాక్టర్తో మాట్లాడి మంచినీళ్ళు మీకు ప్రజలకు అందిస్తామని, కానీ ఇప్పుడు వారం జరిగింది, కనీసం మంచినీళ్ళు అందించకపోగా అక్కడున్నటువంటి ప్రజలు ఉన్నటువంటి డబ్బులతోటి సాఫ్ట్వేర్ సంస్థ మంచినీళ్ళు కొనుగోలు చేయటం, ఎందుకంటే మనది మన మండలంలో పుట్టి మన మండలంలో పెరిగి మన మండలంలోనే లాస్ట్కి చనిపోవటం జరిగింది। అలాంటి త్యాగమూర్తి అయినటువంటి పుట్టి శ్రీరాములు గారు
ఉన్నటువంటి మండలంలో 16 పంచాయతీలు ఇలాంటి నీటి సమస్యలు ఎదుర్కోవాలంటే ఎదుర్కొంటున్నారు ప్రజలంటే అది ఆ ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటైన విషయం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని ఈ మంచినీటి సమస్యను కూడా దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ తెల్లగుంటకి అల్లిముడికి ఉమామిశ్వరం గ్రామాలు ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతాయి ఎక్కువ ఎండలు కాసినప్పుడు నీటి సమస్య వస్తుంది ఈ నీటి సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టాలని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ రోజు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద టెక్నాలజీలో శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన దేశాలు ముందుకొస్తున్నాయి యంత్రాలతోటి అన్ని కూడా జరిగిపోతున్నాయి కనీసం ఒక గ్రామానికి మంచి నీళ్లు అందించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే చాలా బాధగా ఉంటుంది కనుక దయవుంచి ఎమ్మెల్యే గారు ఈ తెల్లగుంట మంచినీటి సమస్యని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు అంటే ఈ పక్కన పెట్టి మీరు ప్రజల ఓట్లతో గెలిచారు కనుక ప్రజలకు ఉన్నటువంటి ఆ ఇబ్బందుల్ని మీరు సక్రమంగా నిర్వర్తించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు నాలుగు మండలాల్లో మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మీరు ఎంత పురోగతి అయినటువంటి పనులు చేస్తారో రాబోయే భవిష్యత్తులో మీకు అది మేలు చేస్తుంది దయవుంచి మరీ మేలు చెప్తున్నాం మేము పోరాటంగా ఈ ఉద్యమాల పరంగా చేసే విధంగా మనం కల్పించొద్దు దయచేసి ఈ సమస్య జటిలమైతే భోగోల మండలంలో ఉన్నటువంటి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రజలను సమీకరించి ప్రజలతో ఉద్యమాలు చేయడానికి మేము ముందుంటాం దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి తెలుగుంట గ్రామ పరిస్థితిని అర్థం చేసుకోండి మంచినీటి సమస్యను అర్థం చేసుకోండి శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టండి లేని పక్షంలో కాంట్రాక్టులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించి వారి ద్వారా మంచినీళ్ళు సదుపాయం చేయించాలని మరీ మరీ కోరుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ భోగోల మండలం సిపిఎం పార్టీ తరఫున ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తుంది.